నేను మీ పేర్నాట్ శ్యాంప్రసాద్ రెడ్డి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేయించున్నాను. మార్చి 13న జరిగే ఎన్నికల్లో బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ 2లో నా పేరు ఫోటో పక్కన 1 వేసి వేయించి ఆశీర్వదించ ప్రార్థన. ధాన్యం కొనుగోలు వ్యాపారి వద్ద పనిచేస్తున్న గుమస్తాను ఓ వ్యవసాయ శాఖాధికారి ఫోన్లో బూతుల పురాణం అందుకున్న విషయం సోమవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తన ధాన్యం కొనుగోలు చేయమంటూ తిట్ల దండకం మొదలుపెట్టాడు. దీంతో బాధితునికి మద్దతుగా పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం వ్యవసాయ అధికారిగా పనిచేస్తున్న సుచేంద్ర ప్రసాద్ ఊనుగుంటపాలెం గ్రామంలో తనకు సంబంధించిన పొలంలో పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయలేదని, కోగిలి పంచాయతీకి చెందిన ఓ ధాన్యం వ్యాపారి వద్ద గుమస్తాగా పనిచేస్తున్న చెంగయ్యను మూసుకో నా కొడక అంటూ తీవ్ర పదజాలంతో దుర్భాషలాడాడు. నువ్వు రికార్డు చేసుకో, నా బొచ్చేమి పీకలేవు అంటూ సదరు వ్యక్తిపై రెచ్చిపోయాడు. తరువాత కాసేపటికి గొంతు సవరించుకొని తన ఫోన్ రికార్డు చేస్తున్న విషయం గ్రహించి, రైతులంటే బిచ్చగాళ్లంటరా అంటూ రైతులకు తానేదో వత్తాసు పలుకుతున్నట్లు కవరింగిచ్చాడు. ఈ నేపథ్యంలో సోమవారం చిట్టమూరు మండల కేంద్రంలోని రైతు భరోసా కేంద్రం వద్ద బాధితుడు చెంగయ్యకు మద్దతుగా పలువురు రైతులు ఆందోళన చేపట్టారు. ఏవో వైఖరికి వ్యతిరేకంగా ఫ్లకార్డులను ప్రదర్శిస్తూ వ్యవసాయ శాఖ ఏవో సుచేంద్ర ప్రసాద్ ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. బాధితులు చెంగయ్యకు జరిగిన అన్యాయానికి న్యాయం జరగాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ క్రమంలో చిట్టమూరు తహసీల్దార్ శ్రీనివాసులు, ఆర్ఐ మధులత సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. వివాదానికి కారణమైన విషయాలను ఆరా తీశారు. చివరికి తహసీల్దార్ శ్రీనివాసుల జోక్యంతో బాధితుడు చెంగయ్యకు వ్యవసాయ శాఖ అధికారి సుచేంద్ర ప్రసాద్ చేత క్షమాపణలు చెప్పించడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఏ ఊరు అన్న నాడిపడినది నా కొడక నాన్న స్టార్ట్ చేశాడు కంటిన్యూగా అసలు కూడా మామూలు కొడక అసలు ముందు కొడక అమ్మ అమ్మని అడిగినాడు కట్ చేసేసాం పోయింది సార్ ఫోన్ కట్ చేసేసాం అంత మళ్ళీ చేశాడు మళ్ళీ అడిగాడు నా కొడకలారా మీరు ఎట్లా చేస్తారు చేసి నేను కట్ చేసేసి మళ్ళీ కట్ మళ్ళీ చేశాను ఇప్పుడు సరే రేట్ కానీ నేను రికార్డు అగ్రికల్చర్ ఆఫీసర్ కదా ఆడిపై ఇప్పుడు మీ లేదా ఏరే డిపార్ట్మెంట్ లో పనిచేస్తా ఉండి ఏరే రైతన్న చెప్పాడు కొయ్యమని అంటే దాంట్లో అర్థం ఉంది. అగ్రికల్చర్ ఆఫీసర్ ఇంకొకటి కూర్చి ఇవాడు కొయ్యమన్నాడు నేను కోసాను ఎత్తుకొని పోవాలంటే అగ్రికల్చర్ ఆఫీసర్ లేకపోతే ఇంకేదన్నా డిపార్ట్మెంట్ లో ఉన్నాడా లేకపోతే ఏదేది అని మా డౌట్.
కళ్యాణం కమనీయం వేద మంత్రాలతో ముక్కోటి దేవతల దీవెనలతో నూరేళ్ల జీవితానికి నాంది పలికే మాఘమాసం పెళ్లిళ్లకు ఇదే శుభతరుణం. మూడు ముళ్ళ సాక్షిగా రెండు మనసులు ఒకటయ్యే రమణీయ దృశ్య కావ్యం. మీ ఇంత శుభప్రదమైన వివాహ వేడుకలకు సరికొత్త కలెక్షన్లతో మీకు స్వాగతం పలుకుతోంది. సిఎంఆర్ మరియు చందన బ్రదర్స్ వారి కంచిపట్టు చీరల వైభవం, కళ్యాణం పట్టు, దేవరాగం పట్టు, వస్త్రకళా పట్టు, సంప్రదాయ పట్టు, ఉప్పాడ పట్టు వంటి వేలాది రకాలు, ప్రముఖ డిజైనర్లతో డిజైన్ చేయించిన పట్టు చీరలు మా స్వంత మగ్గాలపై నేయించి మగ్గందర్లకే అందచేస్తున్నాం. చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, వెస్ట్రన్ వేర్, చిల్డ్రన్ రెడీమేడ్స్, పెళ్లి కుమారునికి కావలసిన సూట్స్, షర్వాణీస్, కుర్తా పైజామాలు, బ్రాండెడ్ రెడీమేడ్స్, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, బెడ్ షీట్స్ పై 50% వరకు భారీ తగ్గింపు. నేడే విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.